తను అనుకున్నట్లుగానే చివరికి సక్సెస్ఫుల్గా రేవంత్ మరియు శ్రీహాన్న ఫ్రెండ్షిప్ మధ్యన చిచ్చుపట్టిన గీతు. మనందరికీ తెలిసిన విషయమే, నిన్న బిగ్ బ్లాక్ ఫిష్తో గీతుకి వచ్చిన పవర్తో రేవంత్ దగ్గర ఉన్న ఫిషెస్ అన్నింటినీ శ్రీహాన్ దగ్గర ఉన్న ఫిషెస్తో స్వాప్ చేసి ఫ్రెండ్స్ ఇద్దరు గొడవాడుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉంది అంటూ శ్రీహాన్ శ్రీసత్యను గెలిపించింది రేవంత్తో స్వాప్ చేయించి. అదే విషయం పైన ఇప్పుడు రేవంత్ మరియు శ్రీహాన్ల మధ్యన గొడవ రేపుతుంది. క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో శ్రీహాన్ శ్రీసత్యతో పాటు ఫైమా, కీర్తి, సూర్య, రేవంత్ కూడా పోటీ పడబోతున్నారు. వీరందరిలో నెక్స్ట్ రౌండ్కి శ్రీహాన్, కీర్తి, సూర్య వెళ్ళబోతున్నారు. సెకండ్ రౌండ్కి చేరుకున్న కీర్తి, సూర్య, శ్రీహాన్లలో ఎవరు క్యాప్టెన్ అవ్వాలి అని డిసైడ్ చేయాల్సింది హౌస్ మేట్సే. ఇక్కడ సంచాలకగా ఫైమా వ్యవహరించబోతుంది. అయితే ఎవరు క్యాప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళకు వచ్చి కత్తితో పొడవాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో శ్రీహాన్కి రేవంత్ వచ్చి కత్తితో పొడిచి, నువ్వు కేవలం గీతు చేసిన డెసిషన్ వలన క్యాప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు, నువ్వు కష్టపడి టాస్క్ గెలిచి క్యాప్టెన్ అవ్వాలి అని అనుకుంటున్నాను, కానీ గీతు వలన అడ్వాంటేజ్ రావడం వలన క్యాప్టెన్ అయ్యాడు శ్రీహాన్ అన్న మాట రాకూడదు, అందుకే నేను నిన్ను పొడుస్తున్నాను, క్యాప్టెన్ కాకూడదు అంటూ శ్రీహాన్ క్యాప్టెన్ అవ్వకూడదు అంటూ రేవంత్ డెసిషన్ తీసుకున్నాడు.